నెల్లూరులో ఉన్న 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కోటి రూపాయలతో ఫౌండేషన్ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఫౌండేషన్ కోర్సుల వల్ల పేద విద్యార్థులు కూడా పోటీ పరీక్షలకు సిద్ధమవుతారని అన్నారు. నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. నెల్లూరులో ఉన్న 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫౌండేషన్ కోర్సు పెట్టేందుకు అదనంగా 60 మంది స్టాఫ్ అవసరమవుతారని, అదనంగా వారికి నాణ్యమైన మెటీరియల్ ఇవ్వాలని, అందుకు కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే ఆయన విని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. దీంతో ఆగస్టు ఇరవై తేదీన నెల్లూరులోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫౌండేషన్ కోర్సు అమలవుతుందన్నారు. దీనివల్ల ప్రభుత్వ కళాశాలలో చదివే పేద విద్యార్థులు కూడా ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో చదివే విద్యార్థులాగా తీర్చిదిద్దుబడతారని, పోటీ పరీక్షలకు సులభంగా శిక్షణ పొందగలుగుతారన్నారు. ఫౌండేషన్ కోర్సుల పట్ల కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి సూచించారు.